భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. ఎల్ఏసీ వెంట ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన ఆర్మీ సిద్ధమైంది. తూర్పు లడక్ సెక్టార్కు భారీగా బలగాల్ని తరలించింది. మరోవైపు రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా నుంచి విరాళాలు అందించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే అర్ధ సత్యాలు మాట్లాడడంలో బీజేపీ నేతలు మంచి నిపుణులు అంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు తిరుగుతుండటంతో భారతదేశం మరింత అప్రమత్తమైంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగే క్షిపణి వ్యవస్థల్ని తూర్పు లడక్ సెక్టార్కు తరలించింది. చైనీస్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు కానీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హెలికాప్టర్లు కానీ ఏదైనా దుస్సాహసానికి తెగిస్తే వెంటనే తిప్పికొడతామన్నారు ఆర్మీ అధికారులు. చైనా సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితులు ప్రధాని మోడీ చెప్తున్న మాటలకు భిన్నంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్. డెసాంగ్ ద్వారా చైనా 18 కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పారు. గత 6 ఏళ్లుగా మోడీ సర్కార్ దౌత్యపరంగా ఎన్నో వైఫల్యాల్ని ఎదుర్కొందన్నారు. దేశ భద్రత విషయంలో రాజకీయాలు సరికాదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. 1962లో చైనా పెద్ద ఎత్తున భారత భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత ఏం జరిగిందో మర్చిపోవద్దని చెప్పారు. ఇప్పుడు మన భూభాగాన్ని చైనా ఆక్రమించారో లేదో తెలియదన్నారు.